కుల సంఘర్షంగా చర్చించి రాష్ట్ర ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున పోరాటం ఉద్ధృతం చేయడానికి కార్యక్రమాన్ని రూపొందిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో యాజమాన్యాల కొమ్ముగాస్తుంది, కార్మికులకు పూర్తి వ్యతిరేకంగా ఉంది, ఉద్యోగులకు ద్రోహం చేస్తున్నది. అందువల్ల యావత్ కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి మా పోరాటాన్ని ఉద్ధృతం చేసేటువంటి కార్యక్రమాన్ని రూపొందిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం మొన్ననే కొండంత రాగం తీసి ఉద్యోగులు కార్మికులు ఉపాధ్యాయుల సమస్యలనే పరిష్కరించబోతున్నామని చీఫ్ సెక్రటరీ గారు వారం రోజుల ముందు ప్రకటించారు. తీరా క్యాబినెట్లో వారు చేసింది ఏమిటనంటే నేతి బీరకాయలో నెయ్యి లేనంటే పెన్షన్ లేనటువంటి గ్యారంటీ పెన్షన్ స్కీమ్, ఇందులో ఏది గ్యారంటీ లేదు. ఏమిటి గ్యారంటీ అంటే కార్మికుల ఉద్యోగుల నుంచి కట్టింగ్ చేసేటువంటి 10%. వాస్తవంగా పెన్షన్ స్కీమ్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో కార్మికుల నుంచి ఎటువంటి జీతం కోత అనేటువంటిది ఉండదు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్లోనే 10% చెల్లింపు అనేది ఉంటుంది. వీరు పెట్టింది ఈ 10% కార్మికుల నుంచి ఉద్యోగుల నుంచి జీతం కోత అనేది ఉంటుంది. కాబట్టి గ్యారంటీ ఏమిటంటే జీతం కోతే. అందుకని వారు చెప్పిన గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అనేది నేతి బీరకాయలో నెయ్యి లాంటిది. నేతి బీరకాయలో నెయ్యి ఎలా ఉండదో ఈ పెన్షన్ స్కీమ్లో గ్యారంటీ ఏమీ లేదు. అందుకని ఇది ఉద్యోగుల్ని ఉపాధ్యాయులను మోసం చేసేటువంటి చర్య. కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని 10137 మందిని పర్మనెంట్ చేస్తామని ప్రకటించారు. కీలకమైనటువంటి డిపార్ట్మెంట్లన్నింటిలోనూ ఏ ఉద్యోగిని కూడా చేయలేదు. వారు పాదయాత్రలో కానీ చెప్పింది కానీ, అలాగే ఎన్నికల ప్రణాళికలో చెప్పినటువంటి విషయం కానీ 240,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్స్ ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేస్తానని చెప్పారు కాంట్రాక్ట్ కార్మికుల్ని. కానీ కాంట్రాక్ట్ అవుట్సోర్స్ కార్మికులు ఒక్కరిని పర్మనెంట్ చేయలే. అలాగే కాంట్రాక్ట్ కార్మికుల్లో కూడా నేషనల్ హెల్త్ మిషన్ హెల్త్లో కీలకమైంది, అదే అందులో ఒక్కరిని చేయలా. టీటీడీ ఒక్కరిని చేయలా, అలాగే మున్సిపల్ ఒక్కరిని చేయలా. టీటీడీలో 800 రోజులు పైగా పోరాటం చేస్తున్న కాంట్రాక్ట్ 940 రోజుల నుంచి పోరాటం జరుగుతున్న టీటీడీలో ఉన్నటువంటి ఫారెస్ట్ వర్కర్స్ని వాళ్ళు కావాలని కొంతమందిని గతంలో చేయడం తప్ప రాజకీయ దురుద్దేశంతో చేసినటువంటి తప్పుడు పద్ధతిలో చేశారు తప్ప కాంట్రాక్ట్ కార్మికుల్ని నిజమైన వాళ్ళని పర్మనెంట్ చేయకపోవడం దుర్మార్గం. అందువల్ల ఏ రకమైనటువంటి ఉపాధి హామీ పథకంలో కానీ అనేక పథకాలుగా వెలుగులో ఉన్నవారిని కానీ ఒక్కరిని కూడా చేయలే. అలాగే విద్యా మిషన్ సంబంధించినటువంటి వాళ్ళని కానీ ఒక్కరిని కూడా, కార్పొరేషన్లో ఉన్నవాడిని ఒక్కరిని కూడా చేయలే. అందుకని ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మనెంట్ చేశామని బోగస్గా ప్రచారం చేయడం అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసేదానికి ప్రజలకి, వాళ్ళకి ఎలాగో తెలుసు, ప్రజలను మోసం చేయడానికి ఇటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అందుకని అన్ని రంగాలు కూడా పోరాటం సిద్ధమవుతున్నారు. మున్సిపల్ కార్మికులు 10 రోజులు రాష్ట్రంలో పెద్ద ఎత్తున జాతాలు నిర్వహించి నిన్ననే భవిష్యత్ కార్యక్రమానికి 19వ తేదీన సమ్మె చేయడానికి నిర్ణయించారు. జూలై 10వ తేదీన అంగన్వాడీ కార్మికులు రాష్ట్రం అంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి అన్ని కలెక్టరేట్ల దగ్గర కూడా జూలై 10వ తేదీన అంగన్వాడీ కార్మికులు వేల మంది అన్ని కలెక్టరేట్ల దగ్గర కూడా నిరసన తెలియజేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. తెలంగాణలో అంగన్వాడీ కార్మికులు పెంచిన జీతాలను కూడా 3 ఏళ్ళైనా ఇక్కడ ఇప్పుడు కూడా అమలు చేయాల. ఆయన వాగ్దానం తెలంగాణ కంటే నేను ఎక్కువ జీతాన్ని ఇస్తానని చెప్పినటువంటి మాట నీటి మీద మూటలాగా అయింది. ఏ ఒక్క మాటని కూడా నిలబెట్టుకోలేదు. అందుకని మడం తెప్పనని చెప్పడం అనేది ఈరోజు అన్ని మడాలు తెప్పడమే, రోజు మడం తెప్పడం తప్ప వాస్తవంగా చెప్పిన మాట ఒక్కటి కూడా అమలు చేయకపోవడం అనేది కార్మికులకు పూర్తిగా వ్యతిరేకంగా ఉండడం అనేది. అలాగే విద్యుత్ కార్మికులు 15 మాసాలైంది పీఆర్సీ వచ్చి, గతంలో ఎన్నడైనా పీఆర్సీ వచ్చిన మరుసటి రోజే, అది కీలక రంగం కాబట్టి విద్యుత్ కార్మికులకు జీతాలు పెంచేవాళ్ళు. కాంట్రాక్ట్ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేస్తామని కూడా గతంలో హామీ ఇచ్చారు. ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు దానిలో కానీ అవుట్సోర్స్ కానీ ఏ పేరు చెప్పినా
విద్యుత్ రంగంలో ఒక్క కార్మికుడిని కూడా పర్మనెంట్ చేయడం అనేటువంటిది జరగలేదు. అలాగే జీతాలు పెంచడం అనేది జరగలేదు. పర్మనెంట్ ఉద్యోగులకు పిఆర్స్ ఇస్తారన్నది 15 మాసాలైన చర్చలు కూడా జరగట్లా. మో 5వ తేదీ జరగాల్సినటువంటి చర్చలు వాయిదా పడ్డాయి. 15 మాసాలైనా కూడా విద్యుత్ని ఈ రకంగా నిర్లక్ష్యం చేయడం అనేది ఈరోజు దుర్మార్గం. ప్రజల మీద స్మార్ట్ మీటర్లు పెట్టి ప్రజల మీద భారాలు వేసేటువంటి విధానం అనేటువంటి తీసుకొస్తున్నారు. కేంద్రంలో మోడీ ప్రవేశపెట్టేటువంటి విధానాలన్నింటినీ ప్రైవేటీకరణ విధానాలను అమలు చేయడంలో భాగంగా విద్యుత్తులో కూడా పెద్ద ఎత్తున ప్రైవేటీకరణ జరగబోతూ ఉంది. దీనివల్ల ప్రజల మీద భారం, కార్మికులకి తీవ్రమైనటువంటి నష్టం జరగబోతూ ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటుకి అమ్మాలని, పోస్కోకి అమ్మాలని మోడీ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరోక్షంగా మద్దతు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. పైకి మేము ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తామని చెప్పినప్పటికీ కూడా 3వ తేదీ గత నెలలో జరిగినటువంటి రాస్తారుకాలన్నిటి కూడా భగ్నం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేసింది. అందువల్ల కార్మికులకి అన్ని విధాలా కూడా హాని చేసేటువంటి విధానాలని అమలు చేస్తూ ఉంది. అందుకనే యావత్ కార్మిక వర్గాన్ని ఐక్యపరిచి పెద్ద ఎత్తున ఉద్యమాలు తీసుకొని ఈ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ప్రభుత్వం కార్మిక వర్గాన్ని కాలదన్నేటువంటి విధానాలు అమలు చేస్తే, కార్మిక వర్గాన్ని పట్టించుకోకుండా వ్యవహరిస్తే సర్వ సంపదను సృష్టించే కార్మిక వర్గం ఊరుకోదు, తిరగబడేటువంటి రోజు దగ్గరలో ఉంది. అందుకని యావత్ కార్మిక వర్గాన్ని చైతన్యం చేయడానికి ఈ 4 రోజులు జరగబోయేటువంటి రాష్ట్ర కమిటీ సమావేశాలు, అన్ని రంగాల్లో కూడా పెద్ద ఎత్తున పోరాటాలు ఉధృతం చేయడానికి కార్యక్రమాన్ని, కార్యాచరణను రూపొందిస్తారు. పేరుతో ఈజ్ ఆఫ్ కిల్లింగ్ వర్కర్స్, అన్నీ ప్రతి ఒక్కటి కూడా కార్మిక యూనియన్ రిజిస్ట్రేషన్ చేయడం లేదు. రేపు పోరాటాలు ఎలా నడుస్తారో చూస్తాం, సమ్మెలు చేయనివ్వమని చెబుతున్నారు, ఎట్లా చేయనివ్వరో కూడా చూస్తాం. అందువల్ల కార్మికులు తలుచుకుంటే ప్రభుత్వాలు, ప్రభుత్వం యొక్క విధానాలు ఏ రకంగా అడ్డుకోవాలో కూడా మాకు తెలుసు. స్టీల్ ప్లాంట్ పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది. అందుకనే కేంద్ర ప్రభుత్వం ఈ రోజుకి కూడా 1% కూడా చేయలేకపోతున్నారు. భవిష్యత్ కార్యక్రమాన్ని రూపొందించబోతున్నాం. రైతాంగం అన్ని జిల్లాల్లో కూడా క్యాంపెయిన్ అనేటువంటి నిర్వహించబోతున్నారు. అట్లా భవిష్యత్ కార్యక్రమాన్ని రూపొందిస్తాం. ఓకే, థ్యాంక్ యూ.